యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిన్న బండి సంజయ్పై జరిగిన దాడికి నిరసనగా సూర్యాపేటకు వెళ్లేందుకు సిద్ధమైన భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకునే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలను రెచ్చగొట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు బీజేపీ నాయకుల వారి వాహనాలపై రాళ్లు కోడిగుడ్లు కర్రలతో దాడి చేయడం అమానుషమని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారని సమస్యలను పరిష్కరించడం ఇష్టం లేని టీఆర్ఎస్ పార్టీ దాడులకు పాల్పడడం చాలా దురదృష్టకరమని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి తిరిగి ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చెయ్యి వేస్తే ఖబర్దార్ అని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇంకో మారు ఈ విధంగా జరిగితే మీ చేతులు నరికేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తాను. తస్మాత్ జాగ్రత్త, మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుత బద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు చేస్తే, ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్యవహారం చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇవాళ దుర్మార్గం ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఇవాళ బండి సంజయ్ గారు మా జిల్లాకు వస్తే కనీసం స్వాగతం పలుకుదామంటే ప్రీవియంట్ అరెస్ట్ కింద ఇవాళ అందరిని అరెస్ట్ చేశారు. చాలా దుర్మార్గం ఇది, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. తిరిగే హక్కు లేదు, మేమే ధర్నాలు చేయాలి, మేమే రాస్తా రోకోలు చేయాలి, మేమే పోలీసు వాళ్ళని పెట్టుకొని వాయిస్లు మాట్లాడాలని చెప్పేసి పద్ధతిలో ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. రైతుల పక్షాన మాట్లాడితే వాళ్ళ కోపం వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా బూటకపు మాటలు చెప్తా ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీగా వానాకాలం వడ్లు కొనుగోలు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే యాసంగి వడ్ల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా రైతులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా కేసీఆర్ గారు మీరు ఒక్కసారి ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, ప్రజాక్షేత్రంలో తిరగండి, రైతుల వద్దకు వెళ్ళండి, రోడ్ల మీద ఒడ్లు ఏ విధంగా పోసుకొని ఉన్నారో చూడండి, మీరు కనీసం అట్లనే మీకు కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళ ఏది చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా ఇవాళ దాడులు చేసే ప్రక్రియ మొదలైంది. అసలు ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నామో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగానే ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి ఐకేపీ సెంటర్లో కొబ్బరికాయలు పెట్టారు, వడ్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పినారు. కానీ వాళ్ళ చూసినట్టయితే ఎక్కడ వడ్లు అక్కడనే కనిపిస్తూ ఉన్నారు. ఓట్ల మీద ఓట్లు కనిపిస్తున్నాయి, కల్లాలలో ఓట్లు కనిపిస్తున్నాయి, ఐకేపీ సెంటర్లలో ఓట్లు అట్లనే ఉన్నది. ఇప్పటివరకు బార్తాని రాలేదు, కాంటలు పెట్టలేదు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా రైతుల యొక్క బాధను తెలుసుకోవడం కోసం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించడం కోసం బండి సంజయ్ గారు యాత్ర చేస్తూ ఉంటే, రైతులకు ధైర్యం చెప్పడం కోసం వెళ్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గుండాల్లా వ్యవహరిస్తూ రాళ్లతోని కర్రలతోని దాడి చేయడం చాలా అమానుషమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేమొకటే, మీరు వడ్లు కొనలేక ప్రజలకు ఎక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయో అని చెప్పేసి వాళ్ళు బండి సంజయ్ గారిని అడ్డుకుంటున్నారని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నారు. రైతులకు అర్థమవుతూ ఉన్నది కేసీఆర్ గారు ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారంటే, అసలు వానాకాల ఓట్లు రోడ్ల మీద ఉంటే యాసంగి ఓట్లలో వరి వేయొద్దని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నది భారతీయ జనతా పార్టీగా, ఇప్పుడు ఆల్రెడీ వరి కోత చేస్తూ ఉన్నారు, రోడ్ల మీద వడ్లు పోసుకొని ఉన్నారు, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి, సెంటర్లలో వడ్లు ఉన్నాయి, ఆ వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి అడుగుతూ ఉన్నాం. దానికి సమాధానం లేక వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మేమొకటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. మేము కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంగా మేము కూడా ఇదే పద్ధతిలో ప్రవర్తన చేస్తే కేసీఆర్ గారు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేడని చెప్పేసి కూడా మేము మనం చేస్తాము, చెప్తా ఉన్నాం. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యం యొక్క బద్ధంగా
ఇవాళ పర్యటన కొనసాగుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కాషాయం సైన్యం ఒక్కసారి తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నా సరే ఒక్కరు కూడా బయటికి రాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాం. ఏం తమాషాలు చేస్తూ ఉన్నారు? రైతుల బాధలు మీ పట్టవా? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రారు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడ్డుకోండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోమని చెప్పేసి రాళ్లదాడి చేయమని చెప్పేసి కోడిగుడ్లతో దాడి చేయమని చెప్పేసి మీరు జారీ చేస్తారా? ప్రగతి భవన్ నుంచి ఇదా మీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది? రాజ్యాంగం మీద నమ్మకం లేదా? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ ఈ రాష్ట్రంలో జరగట్లేదా? ఏం కల్వకుంట్ల వారు స్పెషల్గా ఒక కాన్స్టిట్యూషన్ రాసుకొని వాళ్ళ కుటుంబ కాన్స్టిట్యూషన్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారా? మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయా ముఖ్యమంత్రి గారు మీరు కన్ఫ్యూజ్ చేయడం మానేయండి, రైతులకు అండగా నిలవండి. మీకు ధైర్యం ఉంటే, మీరు రైతుల పక్షపాతి అయితే వెంటనే మీరు సెంటర్లకు రండి. వడ్ల కొనుగోలు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు చూడండి. రైతులు ఆత్మ గుండెలాగే చనిపోతూ ఉంటే కామారెడ్డిలో కానీ ఇక్కడ సూర్యాపేటలో కానీ రైతులు చనిపోతూ ఉంటే మీరు ఎందుకు పరామర్శలకు వెళ్ళట్లేదు? మీ మంత్రులు లేడమంటా ఉన్నారు, మీరేం చేస్తూ ఉన్నారు? అది నిన్న కాక మొన్న హుజూరాబాద్లో మాట్లాడుతుంది కదా, ప్రతి ఒడ్ల గించడం మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి, మేము కొనుగోలు చేయకపోతే కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది కదా. రెండో రోజుకే మా మాట పడతారా?